మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా వెంటనే ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో జాయిన్ అవ్వండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు ఓపెనో పోనో లైవ్ గా చూడాలని చాలా మంది అడుగుతున్నారు కదా సో అలాంటి ఎపిసోడ్ అయితే మీ ముందుకు వచ్చేసింది ఈ రోజు ఎపిసోడ్ లో లైవ్ గా ఓపెనో పోనో అనేది ఎలా చేస్తారో డైరెక్ట్ గా సౌమ్య రాజేష్ గారి నుంచే చూద్దాం అనమాట హాయ్ మ్యామ్ హాయ్ విరాట్ హోపోనోపోనోకి సంబంధించి యూర్ లైక్ ఎ క్వీన్ అనమాట సో సార్లు దీన్ని అన్ అంటే చాలామందికి మనీ ఆగిపోతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్ కానీ యూనివర్స్ పరంగా అట్రాక్ట్ చేయలేని సిచువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా సో ఇన్ని రకాలుగా వాళ్ళు మనీని అట్రాక్ట్ చేయలేకపోతుంటారు లేకపోతే వాళ్ళ మనీ కూడా వాళ్ళు సొంతం చేసుకోలేకపోతుంటారు ఇటువంటి కాన్సెప్ట్లో ఉన్న మనుషులకి ఈ హోపన ఫోనం బాగా యూజ్ అవుద్దని మీరు చాలాసార్లు చెప్పడం జరిగింది బట్ అది ఎలా చేయాలి అనేది ఈసారి లైవ్లో చూపిస్తా అన్నారు విరాట్ సో విరాట్ నేను ఉన్నదే వాళ్ళ కోసం వాళ్ళకి చదువుని నేర్పించడానికి ఓకే హండ్రెడ్ పర్సెంట్ లైవ్లో మనం ఓపెన్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎవరికి చేయాలి అనేది కూడా నేను ఈరోజు మీకు నేర్పించేస్తాను బట్ అంతకన్నా ముందు నేను నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మస్తు బర్నింగ్ టాపిక్ తీసుకొని వచ్చా ఎందుకంటే అందరు కూడా సఫర్ అవుతుంది మేడం మేము మనీ ఇచ్చాం ఆ మనీ తిరిగి రావట్లేదు మాకు ఆ మనిషి తిరిగి కాల్ చేయట్లేదు ఇలాంటివి చెప్తున్నారు లోన్ అప్లై చేశాను లోన్ రావట్లేదు బిజినెస్లో కస్టమర్స్ రావట్లేదు గ్రోత్ రావట్లేదు ఇలా అన్ని ఏరియాస్లోనూ చెప్తూ ఉంటారు బట్ అందులోనూ మనీ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా చెట్టు వేసేవాళ్ళు స్టాక్ వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు మాకు ప్రాఫిట్స్ రావట్లేదు చిట్టు డబ్బులు కడతామంటారు కట్టట్లేదు నేను ఇచ్చిన మనీ నాకు తిరిగి ఇవ్వట్లేదు మేడం ఫోన్ చేస్తే అసలు ఇప్పుడు ఫోన్ ఎత్తడం కూడా మానేశారు ఈ ప్రాబ్లం చాలా ఫ్రీక్వెంట్గా నేను ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాను విరాట్ సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు లైవ్గా మీరు ఓపెన్ ఓపెన్ అనేది ఎలా చేయాలనేది చెప్తాను ఫస్ట్ మనము లైవ్గా మనీ కోసం హోపన్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు మీరు మనీ అన్నారు మనీలో ఇష్యూ ఏమని చెప్పారు నేను ఒకరికి మనీ ఇచ్చాను మేడం ఆ మనీని తిరిగి ఇవ్వమంటుంటే వాళ్ళు నాకు మాట్లాడట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు నా మనీ నాకు రావట్లేదు ఇది మీ ఇష్యూ కరెక్టా సో ఇక్కడ మనము త్రీ థింగ్స్కి హోప్ ఓపన చేయాలి విరాట్ కానీ జ మనకందరు మన ఆడియన్స్ ఎలా తెలుసుకున్నారంటే ఓన్లీ డబ్బుకు మాత్రమే ఓపన చేయాలి అనేసి ఓన్లీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్యూ అని చేశారు కానీ మీరు చేయాల్సింది మూడు థింగ్స్కి అది ఏంటి అంటే డబ్బుకు చేయాలి మీకు నువ్వు చేసుకోవాలి హీల్ సెల్ఫ్ హీల్ చేసుకోవాలి మూడవ ఎవరికి చేయాలి మీరు ఎవరికైతే ఇచ్చారో మనీ ఆ మనీ ఇచ్చిన పర్సన్కి కూడా మీరు హోపనొపనో చేయాలి ఎందుకు మీరు మనీ ఇచ్చిన పర్సన్కి హోపనోపెనో చేయాలని మీరు అడగచ్చు మన ఆడియన్స్ కూడా అడగచ్చు విరాట్ ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఆ డబ్బు ఇవ్వట్లేదు అనగానే ఆ పర్సన్ గుర్తొస్తారా ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడు నీకు ఏమనిపిస్తుంది లో ఎనర్జీ వీడు సతా డబ్బులు ఇవ్వట్లేదు నా డబ్బు తీసుకొని నన్ను తెప్పించుకుంటున్నాడు సో ఇలా రకరకాలుగా నెగిటివ్ ఆలోచనలు మీకు ఆ మనిషి మీద వస్తాయి ఇవన్నీ క్లియర్ చేసే ఒక ప్రేయరే మన హోపనొపనో ప్రేయర్ హో పో నో పో నో అంటేనే మేక్ థింగ్స్ కరెక్ట్ తప్పులని సరిదిద్దడం అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని మీలో ఉన్న ఏ ఎటువంటి కర్మ అయినా కూడా క్లీన్ చేసే ప్రేయరే హోపనోపనో సో ఇప్పుడు మీరు ఆ మనిషి డబ్బు ఇవ్వట్లేదు అన్నప్పుడు మీకు ఆ మనిషి గురించి నెగటివ్ థాట్స్ వస్తున్నాయి కాల్ ఎత్తట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా మనీ స్టక్ అయిపోయింది ఇవన్నీ లో వైబ్రేషన్స్ కదా విరా సో అందుకోసము మనం ఇక్కడ ఏం చేస్తాము ఆ మనిషికి మీరు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ మనిషికి హోపనొపనో చేస్తారు డబ్బుకు ఎందుకంటే మన డబ్బు స్టక్ అయిపోయి ఉంది కాబట్టి డబ్బుకు చేయాలి మూడవది మనకి ఇంత నెగిటివ్ ఆలోచనలు ఇంత లో వైబ్రేషన్ మనము లో అయిపోతున్నాము డబ్బు గురించి గుర్తొచ్చినప్పుడు అలా కాబట్టి మనం మనకు కూడా చేయాలి సో ఫస్ట్ మనము ఇచ్చిన వ్యక్తికి చేద్దాం మన డబ్బులు ఎవరికైతే ఇచ్చామో అది ఎలా చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ అజయ్ అని పేరు తీసుకోండి ఓకే ఒక అజయ్ అనే పర్సన్కి మనం డబ్బులు ఇచ్చామనుకోండి ఓకే ఐఎమ్ సారీ అజయ్ ప్లీజ్ ఫర్ మీ అజయ్ థ్యాంక్ యూ అజయ్ ఐ లవ్ యూ అజయ్ ఈ విధంగా మనం ఓపెన్ చేయొచ్చు చేయచ్చు ఎనీ టైంలో చేయొచ్చు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు రోజులో ఎప్పుడైనా మీకు ఆ డబ్బు గురించి తలుచుకోగానే మీకు ఆ నెగిటివ్ థాట్ వస్తుంది అనగానే ఈ నాలుగు వాక్యాలు మీకు ఎంత ఓపిక ఉంటే అన్నిసార్లు అనొచ్చు బట్ నా సజెషన్ మినిమం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయమని ఓకే బట్ మీరు అంత టైం లేదు అన్నప్పుడు మీరు లెవెన్ టైమ్స్ అయినా చేయొచ్చు ట్వంటీ వన్ టైమ్స్ అయినా చేయొచ్చు ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ అయినా చేయొచ్చు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయినా చేయొచ్చు ఓపెన్ ఓపెన్ సో మీకు ఆ ఆలోచన ఎప్పుడు వచ్చినా ఆ పర్సన్ గుర్తొచ్చిన వెంటనే ఐఎమ్ సారీ అజయ్ ప్లీజ్ వర్గ్యూ మీ అజయ్ థ్యాంక్ యూ అజయ్ ఐ లవ్ యూ అజయ్ అని మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో అది క్లీన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనకు మనం చేసుకోవాలి విరాట్ ఎందుకంటే మనం అవి ఆలోచించడం వల్ల మనం లో వైబ్రేషన్స్ వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకు మనం కూడా సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలి సెల్ఫ్ హీలింగ్లో జస్ట్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అలా మనం మనకు హెల్ప్ హీల్ చేసుకుంటాం సెల్ఫ్ చేయకూడదు ఎందుకు మీరు నైట్ భోజనము భోజనము నైట్ డిన్నర్ అన్ని కలిపి మార్నింగే చేస్తారా లేదు కదా ఏ పూటదా ఆ పూట చేస్తారు కదా ఇక్కడ కూడా మనం త్రీ డిఫరెంట్ పీపుల్ని క్లీన్ చేయాలి ఎందుకంటే నీకు ఆ పర్సన్ గురించి ఆలోచించినప్పుడు నెగిటివ్ వస్తుంది కాబట్టి నువ్వు నీకు హీల్ చేసుకుంటావు దేని గురించి వచ్చింది నీకు డబ్బు ఇవ్వడం వల్ల నీకు నెగిటివ్ వచ్చింది కాబట్టి డబ్బుకి నువ్వు నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నావు కాబట్టి డబ్బుకి మనం హీల్ చేస్తాం ఆ ఇచ్చిన పర్సన్ని తలుచుకోగానే నీకు బీపీ వస్తుంది కాబట్టి నువ్వు దానికి కూడా ఆ ఇచ్చిన పర్సన్కి కూడా మనం హీల్ చేస్తాం సో ఇలా మూడిటికి చేయాలి ఇంకా లాస్ట్ మనకు మిగిలింది డబ్బు సో డియర్ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్కింగ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అంతే విరాట్ ఈ నాలుగు సెంటెన్సెస్ ఎన్ని మిరాకిల్స్ తీసుకొస్తుందంటే మన జీవితంలోకి ఊహించని కూడా ఊహించలేరు సో నేను ఇక్కడున్న ఆడియన్స్కి అందరికీ కూడా మీరు నమ్మకపోయినా కూడా మీకు వర్క్ చేసే ఒక హీలింగ్ ప్రేయర్ అదేంటి అంటే హోపో నోపోను మనం మామూలుగా మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడితే నువ్వు ట్రస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి గుడ్డిగా నమ్మాలి అంటాం కదా హోపో నోపు నోక అక్కర్లేదు విరాట్ నువ్వు సరెండర్ కూడా చేయని అవసరం లేదు నువ్వు హై ఎనర్జీలో ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ కూర్చున్నా ఏ టైంలో అయినా నువ్వు ఈ నాలుగు లైన్స్ చదివి చూడు ఫిఫ్టీన్ మినిట్స్లో నీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ తెలుస్తుంది అంటే నీకు ఆ నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి సేమ్ మనం ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుకున్నాం బిజినెస్ గురించి ఎలా చేయొచ్చు అనేది కూడా తెలుసుకుందాం విరాట్ బిజినెస్లో ఉంది బిజినెస్లో మరి ఎంతమందికి చేయాలి మనం హీలింగ్ ఇక్కడ కూడా ముగ్గురికి ఇంకొకరు ఎక్స్ట్రా కూడా వస్తారు ఇక్కడ కూడా బిజినెస్కి ఏంటి ఫస్ట్ మనకు మనం హీల్ చేసుకుంటాం మన బిజినెస్ మన షాప్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి హీల్ చేస్తాం మూడవది ఎవరు ఎస్ మన క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా ఆ క్లయింట్స్కి అంతా కూడా మనము హీల్ చేస్తాం సో ఇక్కడ ఫస్ట్ మీరు మీ బిజినెస్లో బిజినెస్ జరగట్లేదు అనుకోండి మీకు వచ్చే స్ట్రెస్ మీకు వచ్చే టెన్షన్ దానికోసం మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు నెక్స్ట్ బిజినెస్ చేస్తారు బిజినెస్కి అంటే మీ షాపు లేదా మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దానికి మీరు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ స్టక్ ఎనర్జీ ఉంటే మొత్తం క్లియర్ చేయడానికి అలా చేస్తారు మూడవది మీకు వస్తున్న క్లయింట్స్ అవ్వచ్చు కస్టమర్స్ అవ్వచ్చు వచ్చి కొనుక్కోవట్లేదు తీసుకోవట్లేదు ఇలా ఏవైనా మీ కస్టమర్స్ క్లయింట్స్ బిజినెస్లో ఉంటే వాటికి మనము చేస్తాం క్లయింట్స్ అని చేస్తాం డియర్ క్లయింట్స్ అండ్ సారీ క్లయింట్స్ ప్లీజ్ వర్కింగ్ మీ క్లయింట్స్ థ్యాంక్ యూ క్లయింట్స్ ఐ లవ్ యూ క్లయింట్స్ ఇంతే విరాట్ ప్రతిరోజు బిజినెస్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే అంటే మీరు షాప్ ఓపెన్ చేస్తారు కదా ఆ షాప్ ఓపెన్ చేసేటప్పుడు ఆ లాక్ ఓపెన్ చేసేటప్పుడు ఐఎమ్ సారీ బిజినెస్ ప్లీజ్ ఫర్క్ మీ బిజినెస్ థ్యాంక్ యూ బిజినెస్ ఐ లవ్ యూ బిజినెస్ వెళ్ళి షాప్ కౌంటర్లో కూర్చుంటాం కదా కూర్చొని దండం పెట్టుకుంటామా కౌంటర్కి ఐఎమ్ సారీ కౌంటర్ ప్లీజ్ ఫర్క్ మీ కౌంటర్ థ్యాంక్ యూ కౌంటర్ ఐ లవ్ యూ కౌంటర్ అంతే విరాట్ రోజు ఐదు నిమిషాలు మీరు ఇలా చేసినట్లయితే చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో రియల్లీ చాలా ఇంపార్టెంట్ అండ్ లైవ్ సెషన్ అనేది ఈరోజు ఎపిసోడ్లో తీసుకోవడం జరిగింది అండ్ ఇలాంటి ఎన్నో లైవ్ సెషన్స్ అనేవి మీకు టెన్ డేస్ వర్క్ లో ఇవ్వడం జరుగుతుంది వర్క్ షాప్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ మెన్షన్ చేసి స్పెసిఫిక్గా టెన్ డేస్ వర్క్ షాప్ మేము అటెండ్ అవ్వాలనుకుంటామని కూడా మెన్షన్ చేయండి దీనికి టీమ్ నుంచి మీకు కాల్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి